రాష్ట్రంలో లాక్ డౌన్ కంటిన్యూ అవుతోంది. ఈ నెల 30న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. మరోవైపు అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. కోవిడ్ పేషెంట్లు ఉన్న ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు, అక్కడ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపు సమయం తక్కువగా ఉండడంతో జనం భారీగా మార్కెట్లకు వస్తున్నారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులుగా చేరుతుండడంతో కరోనా వ్యాప్తి చెందుతుందన్న భయం కొందరిలో వ్యక్తమవుతోంది. 4 గంటల సడలింపు టైం ఇచ్చినా కొందరు అనవసరంగా రోడ్లపైకి రావడంతో పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. లాక్ డౌన్ అమలులో భాగంగా కరీంనగర్ పోలీసులు బస్ స్టాండ్ దగ్గర విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితులను ఐజీ నాగిరెడ్డి, సిపి కమలాసన్ రెడ్డి పర్యవేక్షించారు. అనవసరంగా బయటకు వచ్చే వారిని గుర్తించి ఐసోలేషన్ సెంటర్ కు తరలించేలా ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఇలాంటి వారిని గుర్తించి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కు తరలిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు రామగుండం కమిషనరేట్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోను వాహనాల తనిఖీలు చేపట్టారు. రోడ్లపైకి వచ్చిన వెహికల్స్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అలాగే ఆకతాయిలను పట్టుకొని ప్రత్యేక వాహనాల్లో ఐసోలేషన్ సెంటర్లకు తరలిస్తున్నారు. నిన్న 200 మందిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈరోజు లాక్డౌన్ టైంలో ప్రతి లేను బయలేను తిరగడం జరిగింది. ఎవరైతే ఆకతాయిలు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చే వాళ్ళను పికప్ చేసి ఐసోలేషన్ సెంటర్కు తరలించడం జరిగింది. నిన్న కూడా ఒక 20 తరలించినాము. ఈరోజు ఇప్పుడు 25 పట్టుకున్నాము. వీళ్ళని సాయంత్రం వరకు ఉంచి కౌన్సిలింగ్ చేసిన తర్వాత పంపించేస్తాము. కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లోను ఒక వ్యాన్లో ఐసోలేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు పోలీసులు. లాక్డౌన్ను ఉల్లంఘించి బయట తిరుగుతున్న వారిని పట్టుకున్నారు. వారికి పనిష్మెంట్గా కరోనా పేషెంట్లున్న ఐసోలేషన్ వార్డులకు వాలంటీర్లుగా పనిచేయిస్తామని హెచ్చరించారు ఎస్పీ సుధీంద్ర. ఆకతాయిలు కానీ అనేసి ఫ్రీగా మూవ్ అయ్యే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పట్టుకుని వాళ్ళకు ఒక లెసన్లా ఉండాలని చెప్పని ఐసోలేషన్ సెంటర్కి తరలించి కోవిడ్ బాధితులకి సేవ చేయించే రకంగా అన్నట్టుగా చూడడం జరుగుతుంది. అన్నెసరిగా లాక్డౌన్ ఉల్లంఘించి బయట తిరగద్దని చెప్పి లాక్డౌన్ పెట్టింది ఏంటంటే సేఫ్గా ఇంట్లో ఉండాలని చెప్పని. మహబూబ్ నగర్ జిల్లాలో లాక్డౌన్ జరుగుతున్న తీరును పరిశీలించారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. వేముల, పొన్నకల్ గ్రామాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవడాన్ని అభినందించారు. కోవిడ్ నిర్మూలనకు ముందుండి పనిచేస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులను శాల్వాలతో సన్మానించారు ఐజీ స్టీఫెన్ రవీంద్ర. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ సాయి శేఖర్. బిజినేపల్లి, తిమ్మాజీపేట మండల కేంద్రాల్లో లాక్డౌన్ పరిస్థితిని ఆయన పరిశీలించారు. ప్రజలు ఇళ్ల దగ్గరే ఉండి సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో మాస్కులు పెట్టుకొని వారికి పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పించారు. మాస్క్ పెట్టుకొని వ్యాపారులకు గులాబీ, ఇతర పువ్వులు అందించారు డిఎస్పీ శశాంక్ రెడ్డి. పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కొంతమందికి ఎవరైతే ఈ మాస్కులు ధరించడం లేదో వాళ్లకు ఈరోజు పువ్వులు ఇచ్చి వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు మాస్కులు సరిగా ధరించండి, మీ వల్ల వేరే వాళ్ళకు రావచ్చు, వారి వల్ల కూడా మీకు రావచ్చు ఈ కరోనా. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలి అని చెప్పేసి కూడా అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డి లాక్డౌన్ను పరిశీలించారు. ఉదయం 10 తర్వాత రోడ్లపైకి రావద్దని కోరారు. అనవసరంగా బయటకు వచ్చిన వారి వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు ఫైన్లు విధిస్తున్నారు. జమాండ్లపల్లి చెక్పోస్టు దగ్గర ఎస్పీ కోటిరెడ్డి వాహనదారుల నుంచి వివరాలు సేకరించారు.